నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో నా పేరు నరేష్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీకి చెంది చాలా మంది అక్కడ ప్రచారం చేస్తున్నారు ముఖ్యంగా జబర్దస్త్ టీమ్ సుడిగాలి సుధీర్ గాని గెటఅ శ్రీను అలాగే హైపరాది వీళ్ళందరూ కూడా అక్కడ ప్రచారం చేస్తున్నాడు నేను తాజాగా రోజా చేసిన కామెంట్స్పై ఆర్పి మాట్లాడడం జరిగింది రోజా మాట్లాడుతూ వాళ్ళు చిన్న ఆర్టిస్టులు ఏదో చేసుకుంటున్నారు చేసుకునివ్వండి అన్నప్పుడు ఇక్కడ కిరాకార్పి రోజాకి కౌంటర్ ఇచ్చారు ఇదే అంశంపై ఈ రోజు మనం ప్రముఖ నిర్మాత త్రిపురేని చిట్టిగారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సార్ రోజాకి కొంతమంది విలేకరులు అడిగినప్పుడు వాళ్ళు చిన్న చిన్న ఆర్టిస్టులు పవన్ కళ్యాణ్ ఇంట్లో చాలా మంది హీరోలు ఉన్నారు వాళ్ళకి సపోర్ట్ కదా చేసుకుంటారు చేసుకునివన్నీ అంటే కిరాకార్ చిన్న చిన్న ఆర్టిస్టులు అంటే నువ్వు పెద్ద ఆర్టిస్టా నువ్వేమన్నా ఇరవై అవార్డులు వచ్చినాయని ఎక్కువ అని చెప్పి నిన్న ఒక ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది వాడు కిరాక్ వాడు పెద్ద ఆర్టిస్టా కిరాక్ ఆఫ్టర్ ఒక స్టాండప్ కమెడీ అని అంటే ఇక్కడ సుడిగాలి గెటప్ సినిమా వీళ్ళు సినిమా వాళ్ళే కాదు సినిమా ఆర్టిస్టులు సినిమా పేరు వీళ్ళు జబర్దస్త్ ఆర్టిస్టులు ఒక టీవీ స్టాండప్ కామెడీ ఆర్టిస్టులు అంతవరకే మీ మర్యాద మీరు దాని దాన్ని మించి మీరు మాట్లాడితే కిరాకు ఏంటి కిరాక్ ఏంటి జబర్దస్త్ లేకపోతే కిరాక్ ఏంటి సినిమా ఆర్టిస్ట్ నీకు ఎంట్రీ ఉంటుందా దాంట్లో వచ్చే దాంట్లో చేపలు బిజితేస్తావు ఇప్పుడు అక్కడ వాళ్ళతోటి పోటాడు నెల్లూరు పెద్ద పెట్టావు మళ్ళీ నీకు అవకాశం ఇచ్చి నీకు ఇంత లైఫ్ ఇచ్చిన వాళ్ళతోటి వినోదం పెట్టుకుని వాళ్ళని వెళ్ళావు నువ్వు నువ్వు మామూలు అమ్మాయి అవునా అందరు పనికిరాని ఆర్టిస్టు అనలా సన్నాసులు అనలా చిన్న ఆర్టిస్ట్ చిన్న ఆర్టిస్ట్ చేసినట్టు మాట్లాడింది నేను చిన్న ఆర్టిస్ట్ అంటే గతాల్ నువ్వు పెద్ద ఆర్టిస్టు నువ్వు నువ్వు పెద్ద ఆర్టిస్ట్ వాని డిమాండ్ ఉన్న కామెంట్ కామెంట్ రోజా మీద చేస్తున్నాడు సార్ అదే రోజా నుంచి వాడికి రోజా డెఫినెట్గా పెద్ద ఆర్టిస్టే ఈ సినిమాలు చేసింది అందరు హీరోలతో చేసింది పెద్ద హీరోలు పెద్ద సినిమాలు చేసింది అమ్మాయి డెఫినెట్గా నీకన్నా రెట్లు పెద్ద ఆర్టిస్టు నువ్వు ఆఫ్టర్ నువ్వు చిన్న ఆర్టిస్టు నీకు ఇప్పుడు అదే పవన్ వెనకాల తిరుగుతున్నా కనుక పవన్ పెద్ద ఆర్టిస్ట్ కనుక నువ్వు పవన్ వెనకాల తిరిగితే నువ్వు పెద్ద ఆర్టిస్ట్ అయిపోతావు పవన్కి నీకు అభిమానం ఉంది తిరుగు పంచకట్టు చేయి పట్టుకో లేదా కట్టుకో లేదా కాలు పట్టుకో ఇదే నీ ఇష్టం నీ అభిమానం నీ అభిమానం చేయబట్టుకో పంచగట్టుకో కాళ్ళు పట్టుకో నీ ఇష్టం అది నీ అభిమానం అది నువ్వేం చేస్తే అది చేసుకో దాన్ని నువ్వు దాన్ని దాన్ని బట్టి నువ్వు పెద్ద ఆర్టిస్ట్వి మహత్తరమైన ఆర్టిస్ట్వి నన్ను చిన్న ఆర్టిస్ట్ అంటారు చిన్న ఆర్టిస్టువే నువ్వు నువ్వు పెద్ద ఆర్టిస్ట్ అనుకుంటా ఇక్కడ హైపరాధిక మంచి ఫాలోయింగ్ ఉంది గెటప్స్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడు రకరకాల క్యారెక్టర్లు ఆయన ఎంటర్టైన్మెంట్ అమ్మా దే ఆర్ గుడ్ చేస్తారా రోజా గుడ్ ఎంటర్టైనర్స్ రోజా చేసిన వేరే వేరియేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈ చిల్లర ఎవరితోటి ఎవరితోటి కంపేర్ చేస్తారు నీ నీ బతుకు జబర్దస్త్ బతుకు అంతే తోటి ఉండు జబర్దస్త్లో సక్సెస్ఫుల్ బ్రహ్మాండంగా ఎంటర్టైన్మెంట్ కామెడీ మీరేంటి ఏంటి స్టాండప్ కామెడీ కమెడియన్సా మీరు కమెడియన్స్ అంటే తెలుసా మీకు கமிடியன்ஸ் அப்படின்ட்டு இன்சிடென்டல் காமெடி செய்யறவாடு டயலாக் காமெடி காது டயலாக் காமெடி ஸ்டாண்டப் கமிடியன் இன்சிடெண்ட் ப்ரமாந்த காமிடி ஆய் கமிடி அனச்சு ஒரு ஒரு அல்ராம்லிங் காரி காமிடி காமிடி அதுனா க வைஎஸ்ஆர் అదే కమిడియన్స్ కమిడియన్స్ నాది తెనాలి నీ తెనాలి ఓకే వీళ్ళు కమిడియన్స్ ఒక ధర్మవరూ కమెడియన్స్ ఇన్సిడెంటల్ కామెడీ స్టాండప్ డైలాగ్ కామెడీ కాదు నీ ఇలా నుంచి మైక్ ముందు నుంచి మైక్ పెట్టుకుని డైలాగ్ కామెడీ దట్ ఇస్ డైలాగ్ కామెడీ స్టాండప్ కామెడీ అంతే యువర్ నాట్ అటాల కమిడియన్స్ కూడా కాదు ఇంకా కమిడియన్స్ స్థాయికి కూడా మీరు వెళ్ళ అప్పుడే మేము మేము చిన్నగా చిన్న చిన్న కాక నువ్వు పెద్ద హీరో నువ్వు అంటే చంద్ర పవన్ కళ్యాణ్ పక్క నుంచో కానీ మీరు పెద్ద అయిపోతారా పవన్ కళ్యాణ్ బదస్తారు అంతే మీరు ఆయన పక్కన వీళ్ళకి వీళ్ళ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది వీళ్ళని అభిమాని ఉన్నారు అభిమానాన్ని వీళ్ళ ఫాలో అయిన వాళ్ళు తిరిగితే కూడా ప్రభావితం అవుతారు కదా ప్రతవర్ అవర్ అవ్వరు కూడా వీళ్ళ వల్ల ప్రభావితం అయ్యేది ఒక ఓటు కూడా ఉండదు వీళ్ళని ఒక ఎంటర్టైన్మెంట్ గా చూస్తారు వీళ్ళని చూసి ఎవరు ఓటు కూడా వేయరు ఓటు ఎవ్వరు వేయరు వీళ్ళని చూసి ఓట్లు వేసే పరిస్థితి ఉంటే ప్రతి కమెడియన్ ని ప్రతి పార్టీ కి నెత్తిన పెట్టుకుని తిరుగుతారు ఈ కానీ కమిడియన్స్ ఎక్కడ ఏ పార్టీలో కాకుండా కేవలం పవన్ కళ్యాణ్ కోసం వీళ్ళు తిరుగుతున్నారు కదా సార్ మనం జనసేన కానీ పవన్ కళ్యాణ్ కోసం తిరుగుతారు పవన్ కళ్యాణ్ బ్యాచ్ నాగ నాగబాబు జబర్దస్తి ఉంటాడు నాగబాబు ఉంటాడు వీళ్ళంతా పవన్ కళ్యాణ్ కనుక ఆటోమేటిక్ పవన్ కళ్యాణ్ తిరుగుతారు దీని గురించి పెద్ద ఇప్పుడు వెంకటేష్ వెళ్ళాడు కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళ వియ్యం కూడా వెళ్ళాడు వెంకటేష్ తమ్ముడు వీళ్ళందరూ కూడా తన స్టేజే వచ్చాడు వాళ్ళ అని వచ్చాడు వీళ్ళందరూ బంధువులు ఎవరు బంధువులు ఫ్రెండ్షిప్ను బట్టి వెళ్తారు అంతవరకే అంతకు మించి వాళ్ళ వాళ్ళు ఎక్కువ ఊహించుకుంటే దే ఆర్ ఎంటర్టైనర్స్ దే ఆర్ జోకర్స్ దే ఆ జోకర్స్ అని దీంట్లో మనం సర్కస్కి వెళ్తాము సర్కస్కి వెళ్తే జోకర్స్ ఉంటారు జోకర్స్ చూస్తే ఎంజాయ్ చేస్తే తప్పట్లో కొడతాం సర్కస్ అందుకని సర్కస్ మొత్తం మావర్లే అంటే ఎట్లా మేము పెద్దవాళ్ళు అంటే సర్కస్ నువ్వు చూద్దాం వీళ్ళ వీడియోస్ ప్రత్యేకంగా మరి చూస్తారు కదా సార్ ఎవరు ఎవరు చూడరు వాళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళు జబర్దస్త్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అందరు జబర్దస్త్ వేరు రాజకీయం వేరు నువ్వు రాజకీయంగా వచ్చి జనాలు ఓట్లు అడిగితే నీవు నీ మాటకి అంత విలువ ఉండదు సరదాగా నువ్వు ఏదో కామెడీ చూడటానికి వచ్చాక నువ్వు ఓట్లు నువ్వు రాజకీయాలు మాట్లాడబాక అంటారు నీకు రాజకీయాలు ఏం తెలుసు ఏ చంద్రబా జగన్ పవన్ అనిక పరిగెట్టుకు రావడం తప్పితే నీకు ఏం తెలుసు రాజకీయం జిల్లాలు ఏంటి ఏ జిల్లాలో ఏ సమస్య ఉంది ఏ కాన్షియస్లు ఏముంది ఏమిటి మాట్లాడేది ఏమేమి తెలుసా మీకు అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ కోసం చాలా మంది ఆర్టిస్టులు తిరుగుతున్నారు సార్ చాలా మంది ఆర్టిస్టులుగా జబర్దస్త్ ఆర్టిస్టులు తిరుగుతున్నారు చాలా మంది సీరియల్ యాక్టర్స్ జబర్దస్త్ ఆర్టిస్టులే ఎవరు బాగా ఇండస్ట్రీ ఏమీ లేదు ఇండస్ట్రీ మొత్తం తిరుగుతుంది వాళ్ళ అన్నయ్య చిరంజీవి వాళ్ళ కొడుకు తను సాయి వీళ్ళే వాళ్ళ కుటుంబం కుటుంబం తిరగడానికి ఇండస్ట్రీ మొత్తం వచ్చేది రామారావు గారికి రాలా ఇండస్ట్రీ రామారావు గారు రాజకీయాలు ఉన్నప్పుడు మొత్తం ఇండస్ట్రీ అని లేదు ఇవన్నీ పిచ్చి మాటలు మాట ఇండస్ట్రీ మొత్తం వచ్చేసింది ఏమీ రాలా ఇండస్ట్రీ మొత్తం మీ మనుషులు వచ్చారు సంతోషం దానే తప్పట్ల ఎట్లుంది సార్ పిఠాపురంలో పరిస్థితి అగ్ని పరీక్ష పవన్ కళ్యాణ్కి అగ్ని పరీక్ష అంత ఈజీ కాదు అంత సులభం కాదు వీళ్ళేదో జబర్దస్త్ కమిడీ అని చెప్పి మాట్లాడుతూ కామెడీ కాదు రాష్ట్రంలో ఎవరెక్కడ పోటీ చేస్తున్నారో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తున్నారంటే తెలుగు ప్రజలందరికీ తెలిసిన విషయం కదా పిఠాపురం అనేది చాలా వైరల్ అయింది ఫేమస్ అయ్యి ఏం మీరు అనుకుంటే ఎగేసుకొని మాట్లాడటం పిఠాపురం ఇవాళ కొత్తగా పిఠాపురం అనాకమైన అనామకమైన ఊరా పిఠాపురం ఈజ్ నోన్ ఫర్ రిలీజియస్ టెంపుల్ మీకు మీకు తెలియదేమో పిఠాపురం ఆంధ్రప్రదేశ్లో పిఠాపురం అనేది ఒక ప్రముఖమైన నగరం దాన్ని మీరు ఇవాళ తెలుసుకున్నారేమో కళ్ళు తెరిచారేమో ఇవాళ మీరు రాజకీయాల్లోకి రాబట్టి మీకు కళ్ళు తెరిచారేమో ఇవాళ మీరు కంటెస్ట్ చేయబట్టి మీకు ఆ పిఠాపురం తెలిసిందేమో పిఠాపురం ఆంధ్ర రాష్ట్రలో ముఖ్య ప్రదేశం అందరికీ తెలుసు అందరూ తెలుసు ఇవాళ వీళ్ళకి ఏదో ఈ పవన్ వాళ్ళే పిఠాపురం ప్రపంచానికి పిచ్చి మాటలు పిచ్చి బాగుళ్ళు నా కోడి కూస్తేనే ఊర్లు వేస్తుంది అంటారే ముసలమ్మ మాటలు అలాంటి మాటలు పిఠాపురం ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ ఓన్ క్రెడిబిలిటీ ఇట్స్ నోన్ ఫర్ ఇట్స్ ఓన్ ప్రైడ్ పిఠాపురాన్ని కొత్తగా వీళ్ళు మేము తీసుకొచ్చామంటే అదొక పిఠాపురంలో కొంతమంది పవన్ కళ్యాణ్ పేరుతో నామినేషన్ వేయడం జరిగింది సార్ కొన్నిచేటి పవన్ కళ్యాణ్ కనుమూరి పవన్ కళ్యాణ్ అని చెప్పేసి సేమ్ మళ్ళీ వాళ్ళకి కూడా బకెట్ గుర్తు ఆ పూల తొట్టి రావడం జరిగింది మామూలు ఏ ఎలక్షన్ లో అయినా జరుగుతూ ఉంటాయి ఏ లో అయినా రాజకీయ స్ట్రాటజీలో భాగం ఎవరిదైనా అపోజిషన్ కానీ రూలింగ్ కానీ ఎవరైనా చేస్తారమ్మా మిగతా అందుకనే అవగాహన కావాలి ఏ తమిళనాడులో జరగట్లేదా కర్ణాటకలో జరగట్లేదా కాంపిటీషన్ వచ్చేప్పుడు ఎదుటి ప్రత్యర్థిని ఓడించడానికి ఎన్ని రకాల వ్యూహాలు అయ్యాలు అన్ని రకాల వ్యూహాలు కొన్ని చేతులు కట్టుకుని జరిగేది జరగలేని ఏ అభ్యర్థి ఉండడు అది ఏ పార్టీ అభ్యర్థి అయినా తాను గెలవడానికి ఎన్ని మార్గాలు కావాలో ఎన్నీ మార్గాలు వెతకాలో ఎన్ని మార్గాలు ఎన్ని వ్యూహాలు రచించాలో రచిస్తాడు బాగా అనేది ఆ తట్టుకుని దాన్ని దాటుకుని వెళ్ళగలిగే సామర్థ్యం మనకు ఉండాలి తప్పితే వాడు పెట్టాడు అని ఏడుస్తే కాదు కదా ఆ సామర్థ్యం మనకు కావాలంతే ఆ సామర్థ్యం నీకుంటే అధిగమించు లేదా కోలబడు అంతే రోజా విషయానికి వస్తే సార్ ఈ కిరాకారు మాట్లాడిన విషయమే కాకుండా నగరిలో కూడా రోజాలు గెలిచే పరిస్థితి లేదంటున్నారు ఏమంటారు నగరి అమ్మాయికి కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎట్లా ఇక్కడ అగ్నిపరచ్చు ఆ అమ్మాయికి కూడా అగ్ని ఎందుకంటే లోకల్గా అమ్మాయి లోకల్గా కేడర్ని పట్టించుకోలేదని కేడర్ని స్థాయి తగు మర్యాద ఇవ్వలేదని అందులో వర్గాలు ఏర్పడినాయి ఆ వర్గాల్లో ఈ ఈ అమ్మాయి అధిష్టానాన్ని ఉపయోగించి వాళ్ళని నొక్కేసిందని ఉన్నాయి కొన్ని తేడాలు ఉన్నాయి అట్లా అధిగమిస్తుందా బలవద్దో చూడాలి అది ఇంటర్నల్ వాళ్ళ పార్టీలో ఉన్న ఇంటర్నల్ ఇష్యూస్ వల్ల కానీ ప్రజల్లో కాదు ప్రజల్లో ఆ ఇంటర్నల్ ఇష్యూల్లో వాళ్ళ అమ్మాయి తరపు నిలబడే వాళ్ళలో డివిజన్ ఉంది అందరూ కలిసి కట్టి నిలబడితే ముందుకు వెళ్తుంది ఆ డివిజన్ ఉంటే ఇప్పుడు డివిజన్ సర్దుకోవాలా ముందుకు వెళ్ళాలా అలాంటి సద్దిగ్ధం ఉందా అమ్మాయి చూద్దాం చాలామందికి హైట్రిక్ కష్టం అదే అదే చంద్రబాబు కూడా అదే అగ్ని పరీక్షలో ఉన్నాడు చంద్రబాబులో గొప్పంలో గెలుస్తాడా లేదా గెలుస్తాడు జగన్మోహన్ రెడ్డి సార్ జగన్మోహన్ రెడ్డి గన్ షాట్ గెలుస్తారు అతనిగా కపం కుప అది కుప్పలా కాదు పురువేందులు అనేది వాళ్ళ వాళ్ళ బీటెక్ రవి గట్టిగా పోటీ ఇస్తున్నారు బీటెక్ రవి జగన్ పోటీ అంటమ్మా ఏ వాళ్ళ లాస్ట్ టైం కూడా బాగా వచ్చినాయి కదా సార్ ఏం వచ్చింది జగన్ ఐదు లక్షలు లీడింగ్ ఐదు లక్షలు మెజారిటీయా సార్ పులివెందుల పులివెందులు కాదు ఎంపీగా ఉంటే ఐదు లక్షలు కడపలో ఐదు లక్షలు పైచిలుకు వచ్చింది మాటలు ఐదు లక్షల చిలుగా ఒక ఎంపీగా లక్ష రెండు లక్షలు ఐదు లక్షలు ఉన్నాయి కదంటే అదంతా ఉండే అది తరతరాలుగా వస్తున్నది పులివెందులు అనేది రాజారెడ్డి రాజశేఖర రెడ్డి రాజారెడ్డి పోటీ చేయలే వాళ్ళ ఆధిపత్యం పులివెందులు అనేది వాళ్ళ రాజ్యం వాళ్ళ వాళ్ళ ఇల్లు వాళ్ళ వాళ్ళ పట్టు ఇది సార్ నందమూరి తారక రామారావు గారు అంటే పులివెందుల రాజశేఖర రెడ్డి చాలా తక్కువ మెజారిటీతో గెలిచినట్టు సార్ నిజమే తక్కువ మెజారిటీ కదా కొని ముందు మెజారిటీ కన్నా తగ్గింది అంతే తప్పితే తక్కువ మెజారిటీ అది వాళ్ళ బ్యాస్టైర్న్ అమ్మ అది ఆ బ్యాస్టియిన్లో చంద్రబాబు గంటూ బ్యాస్ లేదు బ్యాస్టైర్ లేకపోబట్టి ఇప్పుడు కుప్పంకు వచ్చాడు అంతకుముందు అక్కడ నుంచినప్పుడు నగిరిలో గెలవలేదు కదా ఇటు వచ్చాడు ఇది బ్యాస్టైన్ అత వాళ్ళ బ్యాస్టియిన్ పర్మెంట్గా ఆ ఫ్యామిలీ బ్యాస్ట్రిన్ చంద్రబాబు ఎందుకు పెట్టుకోలే పెట్టుకోలేదు అంటారు చంద్రబాబు ఎందుకల్లా తన కోటలాగా నిర్మించుకోలేదు ఏమీ చేయలేదు చెయ్యాలి అందుకని మార్చుకున్నాడు ఇప్పుడు ఇక్కడ చేయలేదు అంటే చేయాలంటే ఒక ముఖ్యమంత్రిగా చేయొచ్చు కదా చెయ్యొచ్చు ఎవరికి చెయ్యడమ్మా అంటే ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే కేసీఆర్ గజ్వెలు హరీష్ రావు సిద్దిపేట కేటీఆర్ చంద్రబాబు కుప్పం చేసుకోవాలంటే కానీ రాష్ట్రం కాదు తన ఇక్కడ అతడు కుప్పం అనేది నామ అతడు హైదరాబాద్ ఒక సంస్థానం ఒక నవాబు సంస్థానం లాగా ఏడు నవాబు తర్వాత ఎనిమిదో నవాబుగా ఆంధ్ర తెలంగాణకి నవాబా హైదరాబాద్ అని లెక్కలో దీని మీద కాన్సన్ట్రేట్ చేసుకున్నాడు ఇక్కడ ఆస్తులు ఇక్కడ పొలాలు తన అనువులు మొత్తం మొత్తం ఒక సంస్థానంలాగా అలా ప్లాన్ చేసుకున్నాడు అది బ్రిటిష్ కొట్టింది అందువల్ల కా తప్పితే ఆయనకేదో కుప్పం కాదు రాష్ట్ర రాష్ట్ర ముఖ్యమైతే ఏ రాష్ట్రానికి ఏం చేశాడు రాష్ట్రానికి పద్నాలుగేళ్ళు ఏం చేశాడు రాష్ట్రానికి ఎంతసేపు హైదరాబాద్ 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 పేరు చెప్తే ఆదిలాబాద్కి ఏం చేస్తావు వరంగల్కి ఏం చేసావు ఖమ్మానికి ఏం చేస్తావు నల్గొండకి ఏం చేస్తావు నల్గొండ మరి నీ కాలంలో అక్కడ అంత పోలియోలు గిరియోలు వచ్చాయి అవన్నీ మరి హైదరాబాద్ లాగా సైబరాబాద్ నగరాన్ని కూడా నిర్మించారని చెప్తుంటారు కదా నువ్వు ఆయన నిర్మించినటువంటి అదే ఆ ఆ సిచ్యువేషన్లో భూమ్ అది ఒక సాఫ్ట్వేర్ భూమ్ ఆ భూములో ఆటోమేటిక్గా ఖాళీ స్థలాలని ఏ ఏర్పరచాలని జరిగింది అంతే నువ్వు నిర్మించాను హైదరాబాద్ నేనే కట్టాను అసలు నేను హైదరాబాద్ నేను ముఖ్యమంత్రి కాలం ముందు హైదరాబాద్ అడుగుతుంటా ఉండేది నేనే అని అని పిచ్చివాడు తప్పితే ఉన్నది అవకాశం ఉంది చేశావు అంతే నువ్వేదో కనిపెట్టినట్టు సాఫ్ట్వేర్ నేనే కనిపెట్టాను అసలు మా వాడికి బిల్ గేట్స్కి అసలు కంప్యూటర్ అంటే ఏంటో నేనే నేర్పాను అన్ని సుల్లు కౌరులు మాట్లాడటం కాదు కదా చంద్రబాబు ఇది టోటల్ ఫెయిల్యూర్ అతను ఒక ద్రోహి ఒక కుటుంబ ద్రోహి ఒక ప్రజాద్రోహి ఒక అవినీతి పరుడు ఒక దాచుకు దాచుకునే దు దుర్మార్గుడు ఎకరాల పెంకుటి నుంచి రెండు లక్షల కోట్లకు ఎదిగిన ఒక పాన ప్రజల సొమ్ము తినేసిన భావాత్ముడు అతను వెనుబోటు వీరుడు ఒక యూటర్న్ మహా యూటర్న్ స్పెషలిస్టు నాలుగు కుటుంబాన్ని చేర్చడంలో శ్రద్ధస్తుడు ఆ రాజు రామారావు కుటుంబాన్ని చీల్చి ఆ నానా బ్రష్టు పెట్టిచ్చాడు ఇవాళ పెట్టుకొని పెట్టుకుని రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని చేస్తాడు అతను ఎంత క్షుద్రమైన భ్రష్టమైన చి చిల్లర రాజకీయము నీచమైన రాజకీయం నాలుగోసారి ముఖ్యమంత్రి అవుతారంటారు ప్రభు ప్రజలకి ఈ ఎలక్షన్ తోటి చంద్రబాబు దరిద్రం పట్టిన శని వదిలిపోద్దాము ఈ చంద్రబాబు ఎందుకంటే ఆయన రామారావు గారితో ఈ ఆఖరి రోజుల్లో మా నాన్నగారితో పాటు రామారావు గారు దగ్గరికి వెళ్ళాను నేను ఆయనతో పాటు మా నాన్నగారితో పాటు వెళ్ళాను ఆయన కంట ఆయన కంట శోష ఆయన బాధపడిన వేదన ఈ చంద్రబాబు చేసిన ద్రోహానికి ఆయన ఎంత మదన పడ్డాడు ఎంత వేదన పడ్డాడు ఎంత పడ్డాడు అవి చూలారా విధానం కళ్ళారా ఆయన బాధ నేను చూశాను కనుక అలాంటి మహానుభావుడికి ద్రోహం చేసిన ఈ ఈ చంద్రబాబు అంతక ఆయన పడిన దానికి పది రెట్లు అవమానపడాలి పది రెట్లు చొప్పబడాలి పది రెట్లు తిరస్కరించబడి అసహించుకోబడి తరివి కొట్టబడి ప్రజల చేత శుభ్రమైన మార్గమే చూడాలి రైట్ సార్ ధన్యవాదాలు